బాలకృష్ణ గారు ఇస్ నోన్ ఫర్ హిస్ ఎనర్జీ కదా, ఆయన ఫుల్ ఎనర్జీ, ఫుల్ అండ్ ఫుల్. సెట్ లోకి వచ్చిన కాడి నుంచి ఎవరైనా డల్ గా ఉంటే ఒప్పుకోరు. ఈయన చూసి ఆయనకు హుషారు వచ్చేస్తుంది డెఫినెట్ గా. ఆయన వచ్చిన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఎనర్జీతోనే ఉంటుంది సెట్ మొత్తం. అవును అవును. అండ్ చాలా ఓపెన్ గా ఏదైనా మాట్లాడినా కూడా గబుక్కుని ఒక ఇన్పుట్ ఇవ్వాలన్నా ఆయన వెంటనే చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది కదా. సో ఇందాక చిరంజీవి గారి గురించి అడిగినట్టు సేమ్ క్వశ్చన్ అడుగుతాను, డిస్కషన్ ఎలా ఉంటుంది మీకు బాలకృష్ణ గారికి మధ్యలో ఒక కొరియోగ్రఫీకి సంబంధించి ఫైనలైజ్ చేయడంలో గానీ ఆయనతో? లేదండి, ఇప్పుడు ఎప్పుడైనా సెట్ కు వచ్చినప్పుడు ఏదైనా ఒక మూమెంట్ చేస్తే ఆయన ఇంకా మార్చమని అడగరు, వేరే ఏది లేదు. ఓకే, చేస్తారు మూమెంట్. ఒకసారి ఏంటంటే మాకు సెట్ లో సెకండ్ డే అండి అది, మీరు ట్రైలర్ లో కూడా సారీ లిరికల్ లో కూడా చూసుంటారు. లిరికల్ సాంగ్ లో షార్ట్ ఆఫ్ బండి మీద బాలకృష్ణ సార్ ఇలా బెండ్ అయి ఉంటారు, బెండ్ అయి ఉండి లెగ్ తో మూమెంట్ గర్ల్స్ పుల్ చేస్తారంటారు, లాగుతూ ఉంటారు. అయితే అదేంటంటే అది ఒక టైమింగ్ తో కూడుకుంది, ప్లస్ అది బ్యాలెన్స్ చేసుకోవాలి, బాడీ బ్యాలెన్స్ మొత్తం అలా కింద ఉంటుంది, దీని మీద కింద ఏమాత్రం బండి ఇలా కొంచెం ఇటు స్లిప్ అయినా కొంచెం టైమింగ్ గర్ల్స్ ముందు ఇటు అన్నా ఇక్కడ స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంది. మాకు ఇది కంపోజ్ చేసి సరే సార్ వస్తారు చూపిద్దాం, చూపించి రేపు కానీ ఎల్లుండి కానీ ప్లాన్ చేద్దాం అన్నట్టు అది కంపోజ్ చేశాను. ప్లాన్ చేస్తాం, బాలకృష్ణ సార్ ఫ్లోర్లోకి వచ్చారు, సార్ ఒకటి కంపోజ్ చేశాను చూడండి సార్ అన్న. సరే అన్న, చేసి చూసిన తర్వాత సరే సార్ ఇది రేపు అది చేస్తాం, ఎందుకు ఇప్పుడు చేసేస్తానన్న. ఓ చేస్తారా, ఏమైతే లేదు ఏమాత్రం అటు ఇటు, నేను ఇంకా వీళ్ళకి డాన్సెస్కి పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేపిస్తే చేద్దాం ఏం లేకుండా అనుకున్నా, చేస్తానారు వచ్చారు టక్మన్ ఉన్నారు ఆల్రెడీ టేక్ చేస్తారు అది వెళ్ళి చేశారు. నేను ఇంకా టెన్షన్ పడ్డా, ఏమాత్రం టైమింగ్ మిస్ అయింది అనుకోండి ఎవరిదైనా కాదు, చూసే మీరే అంత టెన్షన్ పడ్డారంటే అక్కడ పాపం ఆ గర్ల్స్ పరిస్థితి ఏంటంటే నేను ఎన్నిసార్లు తిట్టాను వాళ్ళకి ముందు అసిస్టెంట్స్ అన్నిసార్లు చేయించి చేస్తే, కానీ అంత బాగా బ్యాలెన్స్ చేసుకుని వెళ్ళి చేయటం అది చాలా గ్రేట్ అండి. బట్ బాలకృష్ణ గారు ఇస్ ఆల్వేస్ ఆన్ టోస్, అసలు కాదు అని దేనికి అన్నారు కదా, యాక్షన్ అయినా అదే రేంజ్ లో వెళ్ళిపోతారు, ఇటు డాన్స్ అయినా అంతే.